గౌరవించటం ఇష్టపడని వాళ్ళ వ్యక్తి అనే వాళ్ళు ఎవరు ఉంటారు. సో గౌరవించటం అనే దాన్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అంటే నేను మిమ్మల్ని బాగా చూసి బాగా మాట్లాడి రెస్పెక్ట్ ఇస్తుంటే యూ ఫీల్ సో హ్యాపీ, అండ్ ద సేమ్ థింగ్ రెసిప్రోకసీ మీరు కూడా అదే ఇస్తారు. సో ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి మన ఇద్దరి మధ్యలో ఉంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ అన్ ఇండివిజువల్ అండి. ప్రతి పిల్లవాడికి, పాపకి కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించటం, వాళ్ళ భావాలని గౌరవించటం, వాళ్ళ ఆలోచనలకి రెస్పెక్ట్, అంటే ఆ ఏజ్కి పెద్దదైపోతుంది కానీ బేసికల్గా ఆ రెస్పెక్ట్ అన్న ఒక ఆ ప్రిలిమినరీ ప్రైమరీ థింగ్ని, ఇంపార్టెన్స్ని మనం ఇవ్వాలి. నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నీ గురించి బ్యాడ్గా చెప్తుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, ఎవరైనా ఇంటికి రాగానే నిన్ను పరిచయం చేసి షీఈస్ వెరీ గుడ్, గుడ్ అట్ డ్రాయింగ్, గుడ్ అట్ సింగింగ్, లేదంటే గుడ్ అట్ గేమ్స్ అని ఇట్లా చెప్తుంటే నువ్వు హౌ డూ యూ ఫీల్, యూ ఫీల్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. సేమ్ థింగ్ నాన్న, ఇంటికి ఎవరైనా రాగానే ఫస్ట్ విష్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది చెప్పేప్పుడు మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా రాగానే ఫస్ట్ మీ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. సో గౌరవించబడటం, గౌరవించటం, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వన్స్ లైఫ్ అండి. ప్రతి ఒక్కరి జీవితంలో రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు పవర్ అండి. అది పిల్లలకి ఆ ఏజ్లో తెలియకపోవచ్చు కానీ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి ఆ వయసులో పిల్లలకి మనం చెప్పేది, క్లాస్ రూమ్లో ఏదైనా చెప్పగానే టక్ నేను చేస్తాను అని లేచి నుంచుని ఆ బాధ్యతను తీసుకోవటం, విచ్ ఈస్ అంటే అది చిన్న డోర్ వేయటం అవ్వచ్చు, విండో వేయటం అవ్వచ్చు ఆ ఏజ్ పిల్లలకి, లేదంటే కింద పడిపోయిన పేపర్ని తీసుకుని ఇవ్వటం, అందివ్వటం అవ్వచ్చు, లేదంటే ఏదైనా పేపర్స్ని క్లాస్లో డిస్ట్రిబ్యూట్ చేయటం అవ్వచ్చు. ఇవంతా ఇనిషియేషన్, ఇనిషియేట్గా ఉండాలి అంటే అది మన ఇంట్లోనే ఎంకరేజ్ చేయాలి. ఒకదాని బాధ్యత తీసుకోవటం అన్నది మనం అది చిన్నప్పటి నుంచే అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ఆ బాధ్యత ఇవ్వటం అన్నది ఒక అలవాటు చేయాలి. మీరు దీనికి ఒక స్టోరీ కూడా చెప్తూ వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే ఆన్సరబిలిటీ, చెయ్యకపోతే దానికి నువ్వే సమాధానం. జనరల్గా మనం వంకలు సాకులు ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం, ఎందుకని చేయలేదంటే, హోంవర్క్ ఎందుకని చేయలేదంటే, లేదంటే పొద్దునే ఎందుకు లేవలేదంటే, ఈ పని ఎందుకు అవ్వలేదంటే, ఇవన్నీ ఎప్పుడు చెప్తాం మనం. మనకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే స్వీయ క్రమశిక్షణ, ఒక ఒక ఆర్గనైజ్డ్గా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవటం. మళ్ళీ చూడండి, ఫస్ట్ ముందు చూపు అనేది ఫస్ట్ ఇక్కడ వచ్చింది మనకి. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే అసలు ఫస్ట్ థింగ్ సగం బర్డెన్స్ ఉండవు. సో అప్పుడు మనం రేపటి గురించి ఆలోచించవచ్చు, అప్పుడు మనం రెడీగా ఉంటాం ఆబ్వియస్గా. సో కాబట్టి ఏంటంటే ఆన్సరబిలిటీ, నువ్వు ఏదైనా చేయలేకపోతే దానికి నువ్వే జవాబుదారి, దీనికి ఫెయిల్ అయ్యావు, నువ్వు ముందు ప్లాన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్వ్యూ మార్నింగ్ 10 o'clock అనుకున్నాం, 10 o'clock నేను రాలేదు, నేను ఏదో సాకు చెప్పొచ్చు, ట్రాఫిక్ బాగా, ట్రాఫిక్ జామ్ అయింది, హెక్టిక్గా ఉంది, వర్షం వచ్చింది, ఇవన్నీ యూ హ్యావ్ టు ప్రెడిక్ట్ ముందుగానే చేసి ఒక 1 hour టైం నువ్వు ఉంచుకోవాలి. సో అది నీది బాధ్యత, ఎందుకంటే ఇక్కడ నువ్వు లేట్ చేస్తే నీ తర్వాత లేట్ అవుతుంది. సో అంతమంది నువ్వు టైం వేస్ట్ చేసిన దానివి అవుతావు, పవర్ వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, అందరికీ పని వేస్ట్ అవుతుంది. సో ఎవరిది అన్నిటికీ బాధ్యురాలువి నువ్వే, జవాబుదారి కూడా నువ్వే. సో నువ్వు నీ డ్యూటీ కరెక్ట్గా చేయాలి, బాధ్యత తీసుకొని ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యురాలువి, ఆ జవాబుదారితనం అన్నది ఉండాలి. ఉంటే వాళ్ళకి భయం ఉంటుంది, సో ఇది నువ్వు చేయకపోతే నువ్వు కరెక్ట్ కాదు నాన్న, సో అన్నది వాళ్ళకి డైలీ లైఫ్లో మనం ఎగ్జాంపుల్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏదన్నా అంటే చూడండి, పక్కన వాళ్ళ వస్తువులు తీసుకొచ్చేయటం, స్కూల్లో ఈ ఎరేజర్ బాగుంది, ఈ పెన్సిల్ బాగుంది, ఈ పెన్సిల్ బాక్స్ బాగుంది అనేసి తీసుకొచ్చేస్తూ ఉంటారు. బట్ తీసుకొచ్చేస్తే వాడు హర్ట్ అవుతాడు కదా, చాలా ఎంత బాధపడతాడు అది పోయిందనుకో. ఆ సింపతి అన్నది వాడికి తెలియాలి, ఆ జాలి, ఆ ఎంపతి, వాడు ఎలా ఫీల్ అవుతాడు. ఆ సింపతి ఎంపతి కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఒక దయ కూడా ఉండాలి ఒక దాన్ని బాధ పెట్టే ముందు. అరే వీళ్ళు కూడా నాలాగే కదా బాధపడతారు కదా, నాకు ఇష్టమైన ఫేవరెట్ థింగ్ పోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నీ బార్బీ బొమ్మ పోయింది చాలా ఇష్టం నీకు అది, సో లేదా నీ ఫోన్ పోయింది, నీకు ఎంతో గిఫ్ట్ వచ్చింది, నీకు ఎంతో ఇష్టమైంది, నీకు పోతే ఎవరన్నా తీసుకెళ్ళిపోతే హౌ డిడ్ యూ ఫీల్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో వస్తుంది సేమ్ అదే పెయిన్, అంటే ఆ జాలి ఆ బాధ నీ ఎలా అన్నది పిల్లలకి ఆ ఏజ్లో నుంచే జాలి, ఓకే పక్కన వాళ్ళు బాధపడుతుండే ఆ ఫీల్, ఎలా వీళ్ళు కూడా ఎంపతి అన్నది అంటే వాళ్ళ బాధ నా బాధలాగా ఫీల్ అవ్వాలి. సింపతి అంటే ఒక జాలి, చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల సింపతి అన్నమాట. సో నేను మొన్న లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళానండి, ఓకే
కేరళ వెళ్తే జనరల్గా మనం సింపతి ఎంపతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ లెవెల్ అబ్బాయిని చూసానండి అక్కడ నేను. ఈ 6 ఇయర్స్ కిడ్ అండి. ఒక మేము అక్కడ ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ అదే అంటే ఇన్ పేషెంట్ పంచకర్మ అది అనమాట, అక్కడికి వెళ్ళాము. ఇన్ పేషెంట్స్ అందరూ ఉంటారు. ఆ బాబు కూడా సమ్ సైనస్ ప్రాబ్లం ఉంది ఆ బాబుకి, దాని ట్రీట్మెంట్ కోసం వచ్చారు అందరూ. ఒక 1 వీక్ 10 డేస్ అక్కడ ఉంటారనమాట. ఉంటే అక్కడ ఒక కుక్క తిరుగుతుంది, ఒక 2 కుక్కలు ఉన్నాయి, ఒక నల్ల కుక్క ఒక తెల్ల కుక్క ఉంది. సో నల్ల కుక్క ఏమైతే యాక్టివ్గా మన పక్క పక్కనే తిరుగుతూ ఉంటుంది, తెల్ల కుక్క కొంచెం దానికి డల్గా ఉంది, ప్లస్ దానికి స్కిన్ డిసీజ్ కూడా ఏదో చూడండి, కుక్కలకి కొంచెం హెయిర్ ఊడిపోయి ఇట్లాగా అంతా ప్యాచెస్గా అయిపోయి స్కిన్ డిసీజ్ ఉంది. అది యాక్టివ్గా లేదు, దాని దగ్గర నుంచి కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఈ నల్ల కుక్క మాత్రం చాలా యాక్టివ్గా ఉంది, అందరూ యాక్టివ్గా ఉంది తిరుగుతుంది కాబట్టి దీనికి కొంచెం బిస్కెట్స్ ఇవ్వటం లేదు అంటే దీన్ని పొమ్మంటాం అలా చేస్తున్నారు. సో తెల్ల కుక్క ఏమైతే అస్సలు ఉండట్లేదు అన్నమాట, అది బాగాలేదు కూడా చూడటానికి. అందరూ జనరల్గా ఈ చిచ్చి బాగాలేదు చిచ్చి చిచ్చి అని చెప్పి అలా ఉంటే, మీరు అబ్బాయి ఏం చేశాడో మీ ఊహకు కూడా అందదన్నమాట. ఆ 6 ఇయర్స్ కిడ్ నిజంగా అంటే ఒక ఎంపతి అంటే ఏంటంటే ఆ బాధని మనం అనుభవించి మనమైతే ఏం చేస్తామన్నది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వాళ్ళ నాన్నకు చెప్పి ఆ బాబు ఆ కుక్కను వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇప్పించి దానికి తగ్గించాడు. అంటే నాకు కోల్డ్ ఉండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే నేను ఎలా ఫీల్ అవుతున్నాను, దానికి ఇచ్చింగ్ ఉండి స్మెల్ వస్తా ఉంటే అది కూడా అలాగే ఫీల్ అవుతుంది కదా. మనం ఒకటి జాలిపడ్డాం, రెండు అసహించుకుని దూరంగా ఉంటాం, దానికన్నా సెకండ్ లెవెల్ అంటే జాలిపడి అయ్యో పాపం అనుకుంటాం. కానీ ఈ బాబు చేసింది ఏంటి, ఎక్స్ట్రాడినరీ. దిస్ ఈస్ కాల్డ్ ఎంపతి. అంటే ఆ పెయిన్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి నువ్వు ఇఫ్ యువర్ హిమ్ నువ్వు అతని ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావు. ఇది స్టోరీ కాదు, ఇది రియల్ రియల్ స్టోరీ, నా కంటితో చూసింది ఇది. సో ఇలాంటివి పిల్లల్లో ఒక ఆలోచన రేకెత్తిస్తాయి. సో ఇలాగా నిజంగా చాలా చాలా నచ్చింది అనమాట నాకు. అసలు భలే రెస్పాండ్ అయ్యాడు కదా నిజంగా బాబు. మదర్ పేరెంట్ ఫాదర్ కూడా దాన్ని ఎంకరేజ్ చేశారుగా, చేశారు. జనరల్గా ఏమంటారు, పిచ్చా కుక్కను హాస్పిటల్కి తీసుకెళ్తానంటావు ఏంటి. అవును, లేదు తెప్పించాడు, అది హాస్పిటలే కాబట్టి. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. డబ్బులు ఇప్పి డబ్బులు కట్టి వాళ్ళు వెటర్నరీ డాక్టర్ని పిలిపించి దానికి ట్రీట్మెంట్ ఇచ్చారండి. అసలు చాలా చాలా బాగా ఇన్స్పైరింగ్గా అనిపించింది నిజంగా. సో ఇలాంటివి పిల్లలకి నేర్పించాలి, వాళ్ళ యొక్క మోరల్స్ అండ్ వాల్యూస్ ఇన్కల్క్యులేషన్లో ఎందుకు. ఎందుకంటే మదర్ టెరిసా ఈరోజు ఇంత అంటే మన దేశం కాకపోయినా ప్రతి ఒక్కరికి మదర్ టెరిసా తెలుసు అంటే కారణం కేవలం ఆమెలో ఉండే జాలి దయ అనే గుణం వల్లే. సో ప్రతి ఒక్కరికి ఆ జాలి దయ అన్నది ఉండాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనలో రేపొద్దున యాంటీ సోషల్ బిహేవియర్ నెగిటివ్ బిహేవియర్ అన్సోషల్ ప్యాటర్న్స్ ఇవన్నీ పెరగకుండా ఉండాలి అంటే నువ్వు మంచి వాతావరణాన్ని మంచి అలవాట్లను నువ్వు చేస్తే నువ్వు చెడు గురించి నువ్వు భయపడక్కర్లేదు. నీకు లైట్ ఉన్న దగ్గర చీకటి ఉండదు. అవును, గుడ్ థింగ్ ఫ్లోలో వచ్చింది. ఎస్, చాలా మంచి కోట్. యా, సో ఆ లైట్ ఉండేలాగా మనం అంటే మంచి అలవాట్లే మనం పెంచితే రేపొద్దున మన పిల్లలు చెడుగా ఉండరని మనం ప్రత్యేకించి ఏం చేయకల. అవును, అది జాలి దయ, సహనం, వెయిట్ చేయడం, నీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయడం. అది నువ్వు గ్రూప్ ప్లేలో నీకు వస్తుంది, అలాగే ఫుడ్ దగ్గర కూడా నీకు వస్తుంది. చాలా చాలా రెస్ట్లెస్గా ఉంటారు కొంతమంది, వాళ్ళు టర్న్ వచ్చే వరకు ఆగలేరు. అది అలవాటు చేయాలి. ఒక లైన్లో ఉంటే నీ టర్న్ ఇవాళ నువ్వు ఇక్కడ 4th ప్లేస్లో ఉన్నావు, ఇవాళ 8th ప్లేస్లో ఉన్నావు, రేపు నేను 1st ప్లేస్లో పెట్టాలి. సో ఇలాగా సహనం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈక్యూలో మనం మాట్లాడుకున్నాం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఆ ఫీలింగ్ని మనం సస్టైన్ చేయటం. కోపం వచ్చింది చూడండి అంటారు, నువ్వు కొంతసేపు వెయిట్ చేయి, నువ్వు లెక్క పెట్టు, నువ్వు నీ ఫీలింగ్స్ వెంటనే చెప్పొద్దు, అరవద్దు, ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చో, అప్పుడు ఏమవుద్ది, నువ్వు కొంతసేపు వెయిట్ చేస్తే అప్పుడున్న కోపం కొంతసేపు తగ్గుద్ది. సో యూ హ్యావ్ టు కంట్రోల్. ఒబేసిటీ ఈరోజు ఎంత పెద్ద ప్రాబ్లం, పిల్లల్లో కూడా ఒబేసిటీ ఉంది చాలా. దానికి ఏంటి రీజన్, మనకి ఏం చూపిస్తే అది వెంటనే తినాలి అనిపించగానే టక్కన తినేయటం, తినాలి అనిపించినప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకో. సో అప్పుడు ఆబ్వియస్గా నీకు సహనం అనేది అలవాటుసేపటికి అంత క్రేవింగ్స్ ఉండకపోవచ్చు, తగ్గుతుంది నిజంగా కొంచెం సేపటికి ఆ క్రేవింగ్. ఇప్పుడున్న ఫీలింగ్ 1/2 అవర్ తర్వాత నీకు ఉండదు. సో ఆ 2 మినిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నీ కంట్రోల్ చేసుకోవటం. అంటే చూడ అది నిగ్రహం అంటాం కదా, అసలు ఆ నిగ్రహ శక్తి అంటారు.
నిగ్రహం అంటారు దాన్ని, నిగ్రహ శక్తి అంటారు, అంటే అదంత పవర్ఫుల్. అది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? సహనం నుంచి వస్తుంది. సో పిల్లలకి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే నువ్వు పెట్టి కొంతసేపు అయ్యాక అప్పుడు నీ టైం వస్తుంది అప్పుడు తిను. వాళ్ళకి ఆ వెయిట్ చేయటం, ఎంతమంది ఆకలి లేకుండా ఫుడ్ లేకుండా ఉంటారు, ఆకలి ఉండి టైంకి తిండి లేకుండా ఫుడ్ వేస్ట్ చేస్తావు కదా నువ్వు. సో ఫుడ్ వేస్ట్ చేయటం కరెక్ట్ కాదు, అది చెప్పాలి పిల్లలకి.